ఈస్ట్ గాంధీనగర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా తరపున, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈసీఎల్ ఎలైట్ తరపున వినాయక చవితి సందర్భంగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న ఇవాళ అన్నదానం కార్యక్రమానికి స్పాన్సర్స్గా మా క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈస్ట్ గాంధీనగర్ అసోసియేషన్ తరపున ఈరోజు అన్నదానానికి లయన్స్ క్లబ్ ఎలైట్ తరపున వారు సహకారం మాకు మరవలేనిది. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రెసిడెంట్ గారు రఘు గారు చాలా సహకారం అందించారు. ఇది ముందు ముందు ఇలాగే కొనసాగాలని, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేయాలని, ముఖ్యంగా మన దానికి రఘు గారు చాలాసార్లు చెప్తున్నారు. డెవలప్మెంట్ ఎస్పెషల్లీ కొన్ని సివింగ్ మిషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటున్నారు. దానికి మనం సహకారం మనమంతా సహకారం అందించి ముందుకోదామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అసోసియేషన్కి, కాలనీ వాసులకి, ఇక్కడికి వచ్చిన ఈసీఎల్ ఎలైట్ లయన్స్ క్లబ్ మెంబర్లకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈసీఎల్ ఎలైట్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఈసీఎల్ ఎలైట్ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడికి స్పాన్సర్ చేస్తున్నందుకు నందా శ్రీనివాసు గారికి, అలాగే చైతన్య కుమార్ గారికి, లయన్ హేమాద్రి గారికి, శివరామకృష్ణ గారికి, లయన్ కుషాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈస్ట్ గాంధీనగర్ కాలనీ అసోసియేషన్ వారికి నా విజ్ఞప్తి, ఇక్కడ కూడా ఒక లయన్స్ క్లబ్ని ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ గాంధీనగర్గా ఒక లయన్స్ క్లబ్ పెట్టి మన కాలనీని డెవలప్ చేద్దాం. అలాగే మన పార్క్ ప్లేస్ని కూడా ఒక మంచి ప్రాజెక్ట్, పర్మనెంట్ ప్రాజెక్ట్గా తీర్చిదిద్దామని నా కోరిక. దానికోసం మా క్లబ్ తరఫున మేము సహకారాలు అందిస్తాము. అలాగే మా గవర్నర్ తరఫున మేము 2-3 లక్షల రూపాయలు విరాళం దీనికి సేకరించి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద చేయాలని నా కోరిక. దానికి మా క్లబ్ సభ్యులందరూ సపోర్ట్గా ఉండడానికి రెడీగా ఉన్నారు. అలాగే మన కాలనీ వాసులు కూడా ముందుకు దీనికి రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గణేష్ ఉత్సవ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఈసీఎల్ లయన్స్ క్లబ్ వారు నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం. అన్ని దానాలకు కల్లా అన్నదానం గొప్ప అని అంటారు. అదేవిధంగా ఈ అన్నదానం చేయడం చాలా శ్రేయస్కరం. అదేవిధంగా ఈ యొక్క పార్కును కూడా ఈ యొక్క అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా హెల్త్ క్యాంపులు, ఇంకా వివిధ కమ్యూనిటీ హాల్ బిల్డింగ్స్, అదేవిధంగా దేవాలయ పర్మనెంట్ బిల్డింగ్స్, ఇటువంటివన్నీ కూడా కృషి చేస్తారని మేము కూడా మా వంతు మా పాలక మండలి కూడా మేము కూడా నాగారం వాళ్ళమంతా కూడా మేము కూడా మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి తోడ్పాటు చేస్తామని, మీరు మేమంతా కలిసి కాలనీ వాళ్ళందరూ కలిసి కూడా బాగా ఈ కాలనీని అభివృద్ధి చేసుకుందామని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నమస్కారం చెప్తాను. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈస్ట్ గంధన కాలనీలోని ప్రెసిడెంట్ సెక్రటరీలతో పాటు ఈ కాలనీలో ఉన్న అందరు అసోసియేషన్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం చాలా శుభముఖం. ఎందుకంటే లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా దగ్గర అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లే మా ఈస్ట్ గాంధీ తరఫున తర్వాత ఈ పార్కు డెవలప్మెంట్ కానీ, తర్వాత ఒక హెల్త్ క్యాంపు కూడా పెడతామని చెప్పేసి అంటున్న వారికి మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో కూడా మేము సర్పంచ్ పాలకవర్గం ఉన్నప్పుడు మా సర్పంచ్ వారి ఆశీస్సులతోటి నేను మరి కాలనీ వార్డు మెంబర్ నేను, నా పేరు సత్యం సాగర్. మరి వారి మా పాలకవర్గం ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నో సీసీ రోడ్లు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరియు తర్వాత మార్కెటు, తర్వాత డ్రైనేజు, తర్వాత సీసీ రోడ్లు, తర్వాత అనేక కార్యక్రమాల్లో మేము మా పంచాయతీ వాళ్ళ పాలకవర్గం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ పాలకవర్గం వస్తే ఈ ఈస్ట్ గాంధీనగర్ కాలనీకి ఏదైతే లోటు ఉందో సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆశీస్సులతోటి తప్పకుండా ఈ కాలనీకి అన్ని విధాలు తోడ్పడతామని చెప్పి ఈ సభముఖం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ హెల్త్ క్యాంప్ పెడితే ఇప్పుడు అందరికీ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, అతి త్వరలో హెల్త్ క్యాంప్ పెడితే మేమందరం కూడా సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సభముఖం తెలుస్తూ ఈ గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాజీ సర్పంచ్ గారు అని అనడానికి వీల్లేదు, మనకి ఎప్పుడూ ఆయన సర్పంచ్ గారే. ఎందుచేతనంటే మన ఈ ఏరియాకి ఈ వైభవం వచ్చింది అంటే దాంట్లో ఆయన కృషి చాలా ఎక్కువ ఉందని నేను నమ్మే వ్యక్తుల్లో మొదటివాడిని నేను. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన అన్నింటికీ ముందుకొచ్చి ఆయన చేతిలో ఆయన పరిధిలో ఉన్న అన్ని సహకారాలు మనకు అందించి మన ఈ కాలనీని అభివృద్ధి పరచడంలో ఆయన వంతు సహాయం ఆయన చేశారు, పూర్తిగా సంపూర్తిగా చేశారని భావిస్తున్నాను. ఈ మనకి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ తోడ్పాటుతోటి మనం అనుకున్న కార్యక్రమాలన్నీ ఇక్కడ మనం చేసుకోగలిగితే ఈ కాలనీ
ఒక ఆదర్శ కాలనీగా నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. అలాగే మొత్తం ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ ఇక్కడ ఈ కాలనీని మొత్తం లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకొని ముందు ముందు అన్ని ప్రోగ్రాంలు మంచి మంచి ప్రోగ్రామ్ తీసుకుందామని చెప్తున్నారు. దానికి ఇంకా హృదయపూర్వక నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి మంచి ఇవన్నీ తీసుకుంటూ ముందుకెళ్ళి ఇట్నే ఇంకా ప్రతి సంవత్సరం గణేష్ పండుగ ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఈ కాలనీవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ అన్నదానం నిర్వహించిన మన లయన్స్ క్లబ్ వారికి ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టి నాగారం అభివృద్ధికి లయన్స్ క్లబ్ ఎంతో అవసరమని ఇప్పుడు ఈ విషయం ద్వారా మాకు తెలుస్తుంది. ఇంకా ఇవే కాకుండా చెట్లు వేయించడం, ఇంకా ముందు ముందు ఇంకా అన్ని హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ లయన్స్ క్లబ్ చేపడితే ఇంకా బాగుంటుంది. మేము ఎల్లప్పుడూ మేము అందరం అందుబాటులో ఉంటాం. లయన్స్ క్లబ్ వాళ్ళు మంచి ఇక్కడ ఏర్పాటు చేసి కాలనీలో ఇక్కడ పార్కు తీసుకొని పర్మనెంట్గా కూడా దీన్ని చేయడానికి లయన్స్ క్లబ్ ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు ముందు మీరు ఏ కార్యక్రమం చేసినా మేము కూడా మీకు తోడుండి మేము ఇంకా మీకు ఏదంటే కూడా మేము సపోర్ట్ మా అక్కడ కూడా మేము కూడా ఉండి లయన్స్ క్లబ్ వాళ్ళకి సహకరిస్తామని ఈ విధంగా తెలియజేస్తాం.